హలో ఐ ఫ్రెండ్స్, ఎల్లరూ మీరు బాగున్నానుకుంటా టైం వేసుకున్నాం. వీడియో పదం వీడియో నచ్చిందండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రామా స్టార్టింగ్లో ఇరవై ఎంత కదా హాస్పిటల్లో ఉంటుంది, ఇంకా ఇరవై వేల పాప రోజు ఏంటిది కదా వచ్చేంటిది, అమ్మ మీకు ఎలా ఉంది అని అంటూ ఉంటుంది, ఇరవై ఏంటిది బాగానే ఉంది అని అంటూ ఉంటుంది, రోజు ఏంది కదా ఫాస్ట్గా వెళ్ళి లిల్లిని తీసుకుని వచ్చేంటిది, అమ్మ తిను నా సిస్టర్ అని అంటూ ఉంటుంది, ఇరవై ఎందుకు కదా అది చూసి షాక్ అయిపోయింటుంది, అది ఎలా అవ్వగలదని అంటూ ఉంటుంది, ఇంకా రోజు అంటుంది నాకు కూడా తెలియదమ్మా కానీ మా ఇద్దరు ఫేజెస్ సేమ్గా ఉన్నాయని అంటూ ఉంటుంది, ఇంకా తిను నా సిస్టర్ అని అంటూ ఉంటుంది, ఇరవై ఎందుకు కదా ఇంకా లిల్లీని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది, హగ్ చేసుకుని ఉంటుంది, నేను చాలా మిస్ అయ్యాను నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నావు అని అంటూ ఉంటుంది. లీలీ అంటుంది నేను మా డాడీతో ఉంటున్నాను, ఇంకా మిస్టర్ లీ ఇంకా స్టోరీ చూపిస్తుంటారు, ఇరవై ఇటుని ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరి మధ్యలో నైట్ స్పెండ్ అయి ఉంటుంది, ఇంకా వాళ్ళిద్దరు అంటూ ఉంటారు మా ఇద్దరికి అంత తెలియదు కానీ కొద్దిగా తెలుసు, ఆ రోజు హోటల్లో ఏం జరిగిందంటే ఇరవై ఉంటుంది ఇంకా చాలా ఆపండి అని అంటూ ఉంటుంది, అంటూ అమ్మమ్మ ప్లీజ్ అమ్మ ఒప్పుకోవచ్చు కదా డాడీని, డాడీ చాలా అందంగా ఉన్నాడు అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని అంటూ ఉంటుంది, ఇరవై అనుకుంటుంది ఇద్దరు పిల్లలకి ఏమీ తెలియదు అనుకుంటా, ఇంకా ఇరవై ఉంది కదా లిల్లీని అంటూ ఉంటుంది, నేను మీ డాడీ లాగా రిచ్ కాదు కానీ నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను నువ్వు నా ఇంటికి వస్తావని అంటూ ఉంటుంది, ఇంకా లిల్లీ ఉంది కదా దగ్గుతూ ఉంటుంది, ఇంకా ఇరవై ఉంది కదా లిల్లీని చెక్ చేస్తూ ఉంటుంది, ఏంటి నీకు ఒంట్లో బాగోలేదో చెప్పు, మీ డాడీ ఉన్నారు కదా అత్తమారు నేను హాస్పిటల్ తీసుకుని వెళ్తారా అని చెప్పు అని అంటూ ఉంటుంది, ఇంకా రోజే అంటుంది మమ్మీ లిల్లీకి అసలు ఒంట్లో బాగోలేదు తనకి ఏదో జబ్బు ఉంది అని అంటూ ఉంటుంది, ఇంకా ఇరవనే ఆలోచిస్తుంటుంది అయితే నాకు ఎలా ఉందో, ఇంకా లిల్లీ కూడా అలానే ఉందన్నమాట, మమ్మీ సిరప్ ఇస్తేనే తనకి తగ్గుతుందన్నమాట కానీ ఆ సిరప్ మమ్మీ ఆఫీస్లో ఉంది, ఇంకా ఆ కంపెనీ ఏదోలాగా నేను తీసుకోవాలని అనుకుంటూ ఉంటుంది, అప్పుడే ఎవరో వస్తున్నాడు సౌండ్ వినిపడి ఉంటుంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వేరే రూమ్లో దాక్కుని ఉంటాడు, అక్కడికి ఇరో వచ్చి ఉంటాడు, ఇంకా ఇరో అంటూ ఉంటాడు డాక్టర్ నాకు చెప్పాడు నువ్వు టెస్ట్ ఎక్కువ తీసుకున్నావు అందుకనే కళ్ళు తిరిగి పడిపోయావని అంటూ ఉంటాడు, టెస్ట్ తీసుకోవని ఇంకా చెప్తూ ఉంటాడు, ఇరోనే ఆలోచిస్తుంటుంది నా కూతురు వాళ్ళ నాన్న ఇతనే అనమాట నా కూతుర్ని అడగాలంటే ఏం చేయాలని అనుకుంటూ ఉంటుంది, ఇరో ఉన్నాడు కదా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు, ఇరోనే ఉంది కదా ఇరో చేపట్టుకుని ఉంటుంది, ఏరోనే అంటుంది మీ పాప వాళ్ళ అమ్మాయి ఎవరని అంటూ ఉంటుంది, ఏరో అంటుంటాడు నాకు తెలియదు నా కూతుర్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది అది ఎలాంటి అమ్మ అని అంటూ ఉంటాడు, ఏరోనే అంటుంది తనకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది, ఏరో అంటుంటాడు నా గురించి బాగా ఆలోచిస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు, అప్పుడే లిల్లీ అక్కడికి వచ్చి ఉంటుంది, ఏరో అంటుంటాడు నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చావు ఇంకా నా కూతుర్ని లైన్లో పెట్టి నువ్వు నా దగ్గర రావాలనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు, లిల్లీ అంటుంది నాన్న ఇక్కడ నేను వాషింగ్కి వచ్చానని అంటూ ఉంటుంది, ఇరో మాతో ఇంకేమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు, ఇరోనే అంటూ ఉంటుంది పాప వాష్రూమ్కి వెళ్ళింది కానీ నువ్వు నా రూమ్లోకి వచ్చాయని అంటూ ఉంటాడు, ఇంక ఇరో మాతో చాలా కోపం వస్తూ ఉంటుంది, అప్పుడు ఈ రోజు అంటుంది నానా పదండి ఇంటికి వెళ్తామని అంటూ ఉంటుంది, వాళ్ళ డాడీని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు రోజు ఎందుకు కదా వాళ్ళ మమ్మీకి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటుంది, ఇంకా లిల్లీ వచ్చి ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గరికి అమ్మ నేను చెల్లితోటి మీతోటి ఉండాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది, ఇరోని ఎందుకు కదా వాళ్ళ పాపని టచ్ చేస్తూ ఉంటుంది, ఇరో ఫ్యామిలీ అంత పెద్దది ఇంకా నా పాపని ఎలా తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది, ఇరవై వాళ్ళ సిస్టర్ ఉంది కదా అమ్మమ్మకి అవధానం చెప్పి ఉంటుంది నేను మిమ్మల్ని కాపాడానని అంటూ ఉంటుంది, ఇంకా అమ్మమ్మ అంటుంటుంది నువ్వు ఇంకా సింగిల్గా ఉన్నావు ఇంకా ఈరోని పెళ్లి చేసుకోని అంటూ ఉంటుంది, ఈరోకి మాత్రం చాలా కోపం వస్తుంటుంది కానీ వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా ఏమీ మాట్లాడలేదు ఇంకా నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది, ఇంకా ఇరవై వాళ్ళ సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, అప్పుడే రోజే అంటూ ఉంటుంది ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు ఏమీ కాపాడలేదు ఇంకా ఆంటీ కాపాడింది అని అంటూ ఉంటుంది, ఇరవై వాళ్ళ సిస్టర్ మాత్రం చాలా కోపం వచ్చి నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండని అడుస్తూ ఉంటుంది, గట్టిగా ఒకటి వేసి ఉంటాడు ఇంకా నా కూతురు ముందు నువ్వు ఎందుకు నోరెత్తుతున్నా అని అంటూ ఉంటాడు, ఇరవై వాళ్ళ సిస్టర్ కదా ఈ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటుంది తిను నీ కూతున అయితే ఇరోని దగ్గర పాప ఉంది అయితే ఇరోనితోటి వన్ నైట్ స్టాండ్ ఏంటింది ఇంకా ఇరోతో నేననే అనుకుంటూ ఉంటుంది, ఇరో ఉన్నారు కదా వాళ్ళ అమ్మమ్మకు మొత్తం చెప్పేసి ఉంటాడు, ఇంకా అమ్మమ్మ అంటూ ఉంటుంది నువ్వు నా ప్రాణాలు ఏమీ కాపాడలేదు అబద్ధాలు చెప్పావు ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది, ఇరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా వాళ్ళ డాడీకి వెళ్ళి ఇది మొత్తం చెప్పేసి ఉంటుంది, ఇరోని దగ్గర ఒక పాప ఉంది ఇరో దగ్గర ఒక పాప ఉందని అంటూ ఉంటుంది, ఇంకా ఇరో వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా ఇరోని అడుగుతూ ఉంటుంది నా ప్రాణాలు ఎవరు కాపాడో చెప్పు అని అంటూ ఉంటుంది, ఇరో ఉన్నారు కదా ఇరోని కాపాడింది కానీ తనకి డబ్బులు ఆశ ఎక్కువ అని అంటూ ఉంటాడు, ఇరో వాళ్ళ అమ్మమ్మ అంటుంది నువ్వు తప్పు కాదని చేసుకుంటున్నావు ఎవరిని చూసి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదని అంటూ ఉంటుంది, ఇరవై అమ్మమ్మ ఉంది కదా ఇరవై ఇంటికి వెళ్ళి ఉంటుంది ఇంకా లిల్లీ ఉంది కదా తలుపు ఓపెన్ చేసి ఉంటుంది, ఇరవై అమ్మమ్మ అంటూ ఉంటుంది నేను ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది,
ఈరని అంటుంది అమ్మమ్మ మీరు లోపలికి రండి, ఇంకా పాప ఉంది కదా ఆడుకోవడానికి వస్తుందని అంటుంది. ఇంకా లిల్లీ ఉంది కదా అమ్మమ్మకి బిస్కెట్స్ ఇచ్చింది, అమ్మమ్మ అంటుంటుంది నువ్వు ఇక్కడ రాగానే చాలా హ్యాపీగా ఉన్నావు. ఇంకా అమ్మమ్మ ఉంది కదా ఈరోనికి థ్యాంక్ యూ చెప్తుంటుంది, నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్ యూ అని అంటుంటుంది. ఇంకా నువ్వు కూడా మా ఇంటికి రావాలని అంటుంటుంది. ఈరోని అంటుంది వస్తాను, మీకు ఇంకా ఒంట్లో బాగోలేదు కొద్దిగా మీరు రెస్ట్ తీసుకున్నాను. ఈరోని ఉంది కదా ఇంటి దగ్గర దింపడానికి వెళ్తూ ఉంటుంది, అక్కడికి ఇరవల పియ్య వచ్చి ఉంటాడు. ఇరవల పియ్య అన్నాడు కదా అమ్మమ్మని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈరోని ఉంది కదా వెళ్తున్నప్పుడు ఒక కారు వచ్చి ఈరోని గుద్దేసి ఉంటుంది. ఇరో ఉన్నాడు కదా ఫాస్ట్గా హాస్పిటల్కి వచ్చి ఉంటాడు. ఇంకా నర్స్ అంటుంటుంది తన కాలుకి తలిగింది, తలకు కూడా తలిగింది, ఇంకా చాలా రెస్ట్ తీసుకోవాలని అంటుంటుంది. ఇరో మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇరుని కోసం. యాక్సిడెంట్ ఉంది కదా ఇరుని వాళ్ళ డాడీ చేపించుంటాడు. ఇంకా బోర్డు నెంబర్స్ని పిలిపించుంటాడు. ఇంకా ఇరుని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు నా కూతురికి యాక్సిడెంట్ అయింది, ఇంకా తను కోమాలో కూడా ఉంది, తనకి అసలు బాగోలేదు, ఇంకా కంపెనీ ఉంది కదా నేనే మొత్తం చూసుకుంటాను, ఇంకా మీరే నాకు మొత్తం ఓటు వేయాలని ఇంకా షేర్ హోల్డర్స్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ అంటూ ఉంటారు మేము ఎందుకు మీకు ఓటు వేయాలని అంటూ ఉంటాడు. ఈరోని వాళ్ళు ఏడన్నారు కదా గొడవ పెట్టుకుంటుంటాడు, ఇక్కడ నా కూతురు లేదు ఇంకా నేను ఉండండి ఇంకా మీరే నాకు ఓటు వేయాలని అంటూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంక ఈరోని లేదు కదా అని ఇంకా ఒప్పుకొని ఉంటాడు. అప్పుడే ఈరోని వచ్చి ఉంటుంది అలా అసలు జరగదు ఈ కంపెనీకి ఓనర్ని నేను అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని వాళ్ళ సిస్టర్ ఈరోని వాళ్ళు ఏడన్నారు కదా ఈరోని చూసి షాక్ అయిపోయాడు ఇంకా బతికే ఉన్నావని అంటూ ఉంటాడు. ఈరోని అంటుంది నా టికెట్ కట్ చేయాలనుకున్నాడు కానీ ఇప్పుడు మీకు టికెట్ నేను కట్ చేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా ఈ కంపెనీకి ఓనర్ నేను సీఈఓ అని అంటూ ఉంటుంది. కంపెనీ షేర్ హోల్డర్స్ ఉంటాయి కదా ఎక్కువగా నాకే ఉన్నాయి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు అది చూసి షాక్ అయిపోయి ఉంటాడు ఈరోని ఉంది కదా ఈ కంపెనీకి కొత్త సీఈఓ అని ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా కొద్దిగా స్టోరీ చూపిస్తూ ఉంటాడు. ఈరో అడుగుతూ ఉంటాడు నువ్వు మా అమ్మమ్మని కాపాడావు నీకు ఏం కావాలో చెప్పు ఇస్తానని అంటూ ఉంటాడు. ఈరోని ఉంటుంది మా అమ్మ కంపెనీ షేర్స్ ఉన్నాయి కదా అవి నీ దగ్గర ఉన్నాయినా కావాలని అంటూ ఉంటుంది. ఈరో అనుకుంటాడు ఒకవేళ నా వైఫ్ అవ్వాలనుకుంటుంది అనుకుంటా అది అడుగుతుందిలే అనుకుంటా ఇది అడిగిందని అనుకుంటూ ఉంటాడు. ఈరో అంటుంటాడు ఇది ఒకటి చాలా అని అంటూ ఉంటాడు. ఈరోని ఉంది కదా ఈరో టైప్ పట్టుకుని క్లోజ్గా లాగి ఉంటుంది. ఇంకా ఈరోని అంటుంది లేకపోతే నీ బాడీ ఇస్తావా అని అంటూ ఉంటుంది. ఈరో అన్నాడు కదా చాలా నర్వస్ అవుతూ ఉంటాడు. ఇంకా ఈరోని అంటుంది మా అమ్మ షేర్సే కావాలని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో అంటుంటాడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు అని అంటూ ఉంటాడు. ఆఫీస్లో మెంబర్స్ అంటుంటాడు ఈరోని కొత్త ఆఫీస్కి ఇంక సీఈఓ అని అంటూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా ఈ విషయం వినగా షాక్ అయిపోయి ఉంటాడు. ఈరోని అంటుంది అంత ఈజీగా మిమ్మల్ని పంపను, ఇంకా నా కార్ యాక్సిడెంట్ ఎవరు చేశారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర ఉందని అంటూ ఉంటాడు. ఈరోని వాళ్ళు అంటుంటాడు నేను మీ నాన్నే నేను ఎందుకు అలా చేస్తానని అంటూ ఉంటాడు. ఈరోని అంటే మీరు ముందు ఆలోచించుకోవాలి నేను మీ కూతుర్నే ఆయన కూడా మీరు నన్ను చెప్పడానికి ట్రై చేశారని అంటూ ఉంటుంది. ఈరోని వాళ్ళ డాడీ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కానీ అక్కడ పోలీసులు వచ్చి ఉంటాడు. ఈరోని వాళ్ళ డాడీని తీసుకుని ఈరో అన్నాడు కదా టీవీ చూస్తూ ఉంటాడు. ఈరోని ఉంది కదా కంపెనీకి సీఈఓ అయిందని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఈరో అన్నాడు కదా ఈరోనికి మెసేజ్ పెట్టుంటాడు కంగ్రాస్ అని పెట్టి ఉంటాడు మీ మమ్మీ కంపెనీ నువ్వు తీసుకున్నందుకని అంటూ ఉంటాడు. ఈరోని అంటుంది థ్యాంక్ యూ మనం ఇద్దరం ఫ్యూచర్లో వర్క్ చేస్తామని అంటూ ఉంటుంది. ఈరో అన్నాడు కదా స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ రోజు వచ్చి అంటూ ఉంటుంది నాను మీరు స్మైల్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. ఈరో కూడా అర్థమై ఉంటుంది ఇంకా ఈరోని లైక్ చేస్తున్నానని. లిల్లీ రోజు ఉన్నారు కదా క్యాండిల్ డిన్నర్ కోసం మొత్తం తయారు చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా వచ్చేసి ఉంటాడు. ఈరోని అనుకుంటుంది ఈరో మొత్తం తయారు చేసేలాని అనుకుంటుంది. ఈరో అనుకుంటాడు ఈరోని తయారు చేసిందని అనుకుంటూ ఉంటాడు కానీ వీళ్ళిద్దరికి ఏం తెలుసు ఇంకా పిల్లలు తయారు చేశారని. ఈరో ఉన్నారు కదా వాష్రూమ్కి వెళ్ళి ఉంటాడు. అప్పుడే ఈరోని సిస్టర్ ఉంది కదా వచ్చి ఉంటుంది నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా ఇంకా డాడీ జైల్లో ఉన్నాడు ఇంకా మొత్తం అంతా లాస్లో ఉంది నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు. ఈరోని ఉంటుంది డాడీ ఏ మిస్టేక్ చేశాడు దానికి అలా ఉన్నాడని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని అంటుంది ఇంక ఎవరు మిస్టేక్ చేశారో వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది తోత నువ్వు అని అంటూ ఉంటుంది. ఈరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఇంకో కొత్త ప్లాన్ వేసి ఉంటుంది ఇంకా ఈరో అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఉంటుంది నేను ఢిల్లీ వాళ్ళ అమ్మని అని అంటూ ఉంటుంది. ఈరో అంటుంటాడు అబద్ధాలు చెప్పాను అసలు ఊరుకోనని అంటూ ఉంటాడు. ఇంకా ఢిల్లీ ఉంది కదా హోటల్ అడ్రస్ ఇంకా మొత్తం నెంబర్ చెప్పి ఉంటుంది. ఇంకా అమ్మమ్మ అంటుంది తను నీ కూతురు అయితే నీ కూతురిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావని అంటూ ఉంటుంది. ఈరోని వాళ్ళ సిస్టర్ ఉంటుంది ఎందుకంటే మీరు పెద్ద ఫ్యామిలీ ఇంకా నన్ను కూడలాగా ఒప్పుకోరు అనుకున్నాను అందుకనే ఇప్పుడు నాకు నా కూతురు కావాలి నా కూతురు లేక నేను ఉండలేకపోతున్నానని అంటూ ఉంటుంది. ఈరో అంటుంటాడు ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేద్దాము ఇంకా అది ఫేక్ అయిందనుకో నేను అసలు వద్దలేనని అంటూ ఉంటాడు. ఈరోని వాళ్ళ సిస్టర్ కూడా ఒప్పుకొని ఉంటుంది ఎందుకంటే అది డిఎన్ఏ టెస్ట్ 3 రోజులు 4 రోజులు పడుతుంది కదా. ఈరో అంటుంటాడు నీకు ఎంత మనీ కావాలో చెప్పు అంత మనీ ఇచ్చేస్తాను ఈ చెక్లో రాసుకోని అంటూ ఉంటాడు. ఈరోని వాళ్ళ సిస్టర్ ఉంటుంది నాకు మనీ అవసరం లేదు నాకు నా కూతురుతో ఉండాలని ఉంది అని అంటూ ఉంటుంది. ఈరో ఒకరు ఆలోచిస్తూ ఉంటాడు తన కూతురు రాత్రి టైం వాళ్ళ అమ్మ గురించి ఎలా ఆలోచించేదో ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే ఇంకా తను నార్మల్ అవ్వచ్చు కదా అని అనుకుంటూ ఉంటాడు.
ఇంకా ఏదో ఒప్పుకొని ఉంటాడు నువ్వు ఇక్కడ ఉండడానికి అని అంటూ ఉంటాడు. దూరం నుంచి రోజే ఉంది కదా, ఇదంతా చూసిండేది, నాన్న ఏం చేస్తున్నాడు, ఇంకో అమ్మాయిని ఎందుకు తెచ్చాడని అనుకుంటాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా బొమ్మని కొడుతూ ఉంటుంది, నాన్న అసలు ఎలా చేయగలరు, నాన్న అసలు మంచివాడు కాదని ఇంకా బొమ్మని కొడుతూ ఉంటుంది. ఇంకా రోజు ఎంత కదా లిల్లీకి చెప్తూ ఉంటుంది, నాన్న ఉన్నాడు కదా వేరే అమ్మాయిని తీసుకుని వచ్చాడు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి ఈ అమ్మాయిని బయటికి పంపించడానికి అని అంటాడు. అప్పుడే ఇరునాల్ సిస్టర్ వచ్చి ఉండింది, ఇంకో కొత్త బొమ్మ తీసుకుని వచ్చి ఇంకా రోజుకి ఇస్తూ ఉండింది. ఇంకా రోజు అంటుంది, నాకు ఈ బొమ్మ ఏమో అవసరం లేదు, ఇంకా నువ్వు మా అమ్మవి కావని అంటాడుది. ఏరో అంటూ ఉంటాడు, నువ్వు కొత్తగా ఉన్నావు కదా అందుకునే తను నీకు గుర్తుపట్టలేదు, కొద్దిగా టైం అని అంటూ ఉంటాడు. ఇరునాల్ సిస్టర్ కూడా అటెండ్ చేస్తూ, అవును నేను చాలా రోజులు అయింది కదా తనకి కలిసి అందుకునే ఇలా మాట్లాడుతుందని అంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రామా ఉంది కదా ఇక్కడ అయిపోయింది, నెక్స్ట్ వీడియో ఉంది కదా లాస్ట్ వీడియో, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, వెయిట్ చేయండి ఫ్రెండ్స్.